ఇక ఎంఫిల్లో చేరద్దు, ఆ డిగ్రీకి గుర్తింపు లేదు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెల్లడి, ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీకి గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేసింది. అందులో ఎవరూ చేరకూడదని హెచ్చరించింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంఫిల్ అడ్మిషన్లను నిలిపివేయాలంటూ అన్ని యూనివర్సిటీలను గ్రాంట్స్ కమిషన్ ఆదేశించింది. ఏది ఏమైనా ఎంఫిల్ అనేది ఇంతకు ముందు రోజుల్లో, ఇప్పుడు పిహెచ్డి చేస్తే ఏ రకమైనటువంటి విలువ ఉండేదో విలువ ఉంటుందో, అంతకుముందు ఎంఫిల్ చేసిన నేను అంటే పెద్ద పెద్ద పోస్టులు కానీ, అంటే ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్టులో కానీ మిగతా వాటిలో కానీ ఎంఫిల్ ఎంఏ ఎంఫిల్ చేసినా లేదంటే అట్లా ఆ ఎంఫిల్ అనేదాన్ని చెప్పుకోవడానికి వాళ్ళు గొప్ప చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాల్లో ఎంఫిల్ గొప్పగా నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మన ఇండియాలో మాత్రం ఎంఫిల్ను తీసేసిన పరిస్థితి చేస్తున్నారు. ఆ గ్రాంట్స్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో అది కేవలం విద్యకు ఈ ఎంఫిల్ విషయంలో గాను చాలా కోర్సుల్ని ఎవరికి తెలియకుండా అన్ని యూనివర్సిటీలలో ఎన్నో కోర్సులు తీసేస్తుంది. ఎగ్జాంపుల్ కాకతీయ యూనివర్సిటీలో ఎస్డిఎల్సి కింద ఉన్నటువంటి బ్రాంచ్లో సైకాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో సైకాలజీలో ఎక్కువ మంది చేరుతున్నారు. అలాగే దాని తర్వాత పీజీడీజీసీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అండ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనే కోర్సులో కూడా దాంట్లో కూడా ఎక్కువ మంది చేరుతున్నారు అని తెలుసుకున్న తర్వాత ఆ కోర్సులను తీసేసే ప్రయత్నం చేశారు. మరి అట్లాంటి కోర్సులను తీసేసేది ఉంటే ఈరోజు వందల మంది చేరితే వందల మంది వల్ల ఎక్కువ మంది చదువుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి కోర్సుల్ని మీరు తీసేసి ఈరోజు కేవలం ఆ గ్రాంట్స్ లేవని పిహెచ్డి స్కాలర్లు కూడా స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం లేదంటే ఆ కోర్సులను తీసేయడము, కొత్త కోర్సులను పెట్టండి అని అప్లికేషన్ పెడితే ఉన్న కోర్సులను తీసేసిన పరిస్థితి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రావడం వెనుకాల పూర్తిగా బీజేపీ హస్తం ఉంది. విద్యను భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ఈరోజు యూనివర్సిటీలలో ప్రభుత్వ యూనివర్సిటీలలో అన్ని కోర్సులను తీసేసి ప్రైవేట్ యూనివర్సిటీలలో మాత్రం వాటికి అవకాశాలు ఇస్తే ఎక్కువ మంది ప్రైవేట్ యూనివర్సిటీలకు పోతారు. కొత్త కొత్త కోర్సులకు ప్రైవేట్ యూనివర్సిటీలలో వాళ్ళు దారులు తెరుస్తూ ఉంటే ఎక్కువ ప్రభుత్వ యూనివర్సిటీలలో అది లేకపోవడం వల్ల వీళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీకి పోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు మంజూరు చేయడమే పక్కన పెట్టేసి ఈరోజు ఉన్న కోర్సులను కూడా తీసేసేయడం అనేది పూర్తిగా వీళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీల కోసం చేస్తున్నటువంటి పనే తప్ప వేరే ఏమీ లేదు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు.